చాలామందికి దమ్ బిర్యానీ చేయాలంటే చాలా టైం పట్టే ప్రాసెస్ అండి ఇంకా చాలా అని అయితే అనుకుంటారండి బట్ ఇలా చెప్తాను ఇలా చేసి చూడండి చాలా ఈజీగా అయితే అయిపోతుంది దానికోసం అర కేజీ చికెన్ అయితే తీసుకున్నాను మూడు మీడియం సైజు ఉల్లిపాయలు ఇంకా పల్వా సరుకులు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి వేపుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిపాల్లో కొంకంపు వేసి పెట్టుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి మసాలాలు బియ్యం చూసారా దీంతో దిన్నడం తీసుకున్నాను కొంచెం తక్కువకి పసుపు ఉప్పు కారం కొత్తిమీర పుదీనా అండ్ నెక్స్ట్ ఇవన్నీ తీసుకున్న తర్వాత కట్ చేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను నేను ఫస్ట్ సో ఫస్ట్ చికెన్ అయితే వండేసుకుందాం దానికోసం వచ్చేసి చిన్న ప్రెషర్ కుక్కర్ అయితే తీసుకున్నాను నాకు ఇది సరిపోతుంది కాబట్టి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి ఉంచి మిగతా నాలుగు పచ్చిమిర్చి అయితే వేసేసానండి ఉల్లిపాయ ముక్కలు కూడా మొత్తం అన్నీ వేసేసి ఉల్లిపాయలు మంచిగా వేగేదాకా వేపుకోవాలి ఉల్లిపాయ అనేది మంచిగా ఫ్రై అవ్వాలండి ఈలోపు పక్కన వచ్చేసి మనం రైస్ తీసుకున్నాం కదా బిర్యానీ రైస్ వాటిని అయితే శుభ్రంగా కడిగేసుకోవాలి ఈ లోపు శుభ్రంగా కడిగేసుకొని సో వీటిని కూడా పక్కన అయితే పెట్టుకుంటున్నాను మళ్ళీ ఈలోగా ఉల్లిపాయ ఒకసారి అయితే మళ్ళీ కలుపుకోవాలి అలా మనం గ్యాస్ పైన రెండు ఒకసారి అయితే చేసేసుకోవచ్చు ఈ ఉల్లిపాయ వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పక్కనే ఒక అయితే పెట్టుకొని అందులోకి ఆయిల్ ఇంకా నెయ్యి రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో ఫోర్ ఫైవ్ స్పూన్స్ వచ్చేదాకా కూడా వేసుకోలేదు వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకులు పల్వా సరుకులు అన్నీ కూడా వేసేస్తాను ఇందులోకి నేను షాజీరా కసూరి మెంతి కూడా వేసానండి సో నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర పిద్దున కొంచెం కొంచెం అండ్ ఇంకా రెండు పచ్చిమిర్చి ఉంచానని చెప్పాను కదా అవి కూడా వేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి సో అవి వేగుతుండగానే మళ్ళీ అది రెండింటిలోకి కూడా పసుపు అయితే వేస్తున్నాను సో కర్రీలోకి పసుపు అయితే వేస్తాం కానీ బిర్యానీలోకి ఆప్షనల్ అండి నెక్స్ట్ సాల్ట్ కూడా రెండిట్లోకి కూడా వేసేస్తున్నాను సో ఇవిలా ఈ విధంగా వేసిన తర్వాత కారం వచ్చేసి కర్రీలోకి మాత్రమే వేస్తున్నాను ఉప్పు ముందు తక్కువ వేసుకుంటే సరిపోకపోతే తర్వాత అయితే వేసుకోవచ్చు కారం వచ్చేసి టూ టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ దాకా అయితే వేసాను నెక్స్ట్ మసాలా వచ్చేసి నేను ఇక్కడ చికెన్ మసాలా గరం మసాలా అయితే తీసుకున్నానండి అండ్ ధనియా జీరా ధనియా పౌడర్ కూడా వేస్తాను అన్నీ కూడా ఒక్కొక్క టేబుల్ స్పూనే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి రెండు కూడా ఇలా చూస్తున్నారు కదా ఒకేసారి మంచిగా అయితే ఫ్రై అయిపోతున్నాయి కదా సో ఇలా ఫ్రై అయిపోయినప్పుడు ఇందులోకి పక్కన రైస్కి వచ్చేసి వాటర్ అయితే పోస్తున్నాను వన్ ఇస్ టూ టూ కాబట్టి నేను ఇక్కడ వన్ టూ త్రీ అయితే తీసుకున్నాను రైస్కు కుక్ అయిపోయిన తర్వాత వడకట్టుకుంటాం కాబట్టి తక్కువ ఎక్కువ వాటర్ అయితే పోసుకోవాలి వన్ టూ త్రీ అయితే వేశానండి వాటర్ మర్చిపోకండి ఆ క్వాంటిటీ అయితే నెక్స్ట్ వచ్చేసి చికెన్ పీసెస్ అన్నీ కూడా వేసి ఒకసారి మంచిగా కలుపుకొని తక్కువ వాటర్ పడతాయండి చికెన్ కుక్ అవ్వడానికి ప్రెషర్ కుక్కర్లో కాబట్టి కొంచెం వాటర్ పోసి మూత పెట్టి మూడు విజిల్స్ అయితే వేయించుకుని సరిపోతుంది లోగా పక్కన వచ్చేసి ఏసారి మరిగిపోయి చూసారు కదా ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇందులోకి వేసేస్తున్నాను వేసేసి దీన్ని మూత పెట్టి కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటూ ఉండాలండి లోపు పక్కన వచ్చేసి చికెన్ అయితే కోతలైతే వేసేసింది స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకున్నా దించేసి చూసారు కదా ఈ విధంగా కుక్ అయిపోయింది కొంచెం వాటర్ ఉన్నా కూడా ఏం కాదండి ఆ గ్రేవీగా అయితే యూస్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మెయిన్ దమ్ చేసుకోవడానికి పెద్ద గిన్నె అయితే తీసుకున్న అందులోకి అయితే వేసుకున్నానండి చికెన్ అంతా కూడా వేసుకుని చిన్నమంట పెట్టేసి గ్యాస్ పైన అలా ఉంచేసాను చికెన్ని ఈ రైస్ కూడా ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ దాకా కుక్ అయిపోయిన తర్వాత సో ఫస్ట్ అంతా ఒక లేయర్ కర్రీ అయితే వేసేసానండి గ్రేవీ వచ్చేసి బౌల్లోకి అయితే తీసేసుకున్నాను నెక్స్ట్ అలా కుక్ అవుతూ ఉండగానే నైంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన రైస్ని అయితే ఇందులోకి వేసేస్తున్నాను వేసేసిన తర్వాత ఒక లేయర్ కొత్తిమీర పుదీనా అండ్ దీనిలోకి మళ్ళీ మనం పచ్చిపాల్లో కలిపి పెట్టుకున్నాం కదండి కుంకుమ పువ్వు కలిపి అది కూడా వేసి మళ్ళీ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ కనుక మీ దగ్గర లేవనుకుంటే ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇలా మంచి కలర్ వచ్చేదాకా కూడా మంచిగా ఫ్రై చేసుకుంటే ముందు రెడీ అది మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చానాలు పాటు నిల్వైతే ఉంటాయండి సో ఇదే విధంగా మళ్ళీ అయితే అయితే వేసుకుని సేమ్ అదే ప్రాసెస్ రైస్ ఎంత పైన అంతా నిండేదాకా కూడా ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అయితే ఇలా చేసుకుంటూ ఉండాలి నాకైతే టూ లేయర్స్కి రైస్ అయితే సరిపోయింది సో ఇలా మొత్తం అంతా చేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేటప్పుడు ఏంటంటే దమ్ కాబట్టి ప్రెషర్ అనేది బయటికి రాకుండా మనం ఎటువంటి వాటర్ పోయకుండా ఉడికిపోవాలి కాబట్టి నేను పైన హోల్కి అయితే అడ్డు పెట్టానండి ఒకవేళ కనుక చుట్టూ కనుక లీక్ అవుతుంది అనుకుంటే మీరు ఏదైనా క్లాత్ చుట్టొచ్చు లేదంటే పిండి కూడా ముద్ద చేసి పెట్టుకోవచ్చు నాకైతే బయటకి అవ్వలేదు కాబట్టి అలా చిన్న మంట పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా కుక్ చేసుకుంటే సరిపోతుంది సో మనం చికెన్ అనేది ముందు ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసుకున్నాం కాబట్టి మనకి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్కి అయితే అయిపోతుంది లేదంటే కనుక మనకి హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది సో మీకు ఇది గనక ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్